హైదరాబాద్ లో గిరిజన ఆరేళ్ల పసిపాపపై జరిగిన హత్యాచార హత్యను నిరసిస్తూ సమాచార హక్కు రక్షణ చట్టం పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో మస్జిద్ టర్నింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కండ్లకు నల్లని గుడ్డ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం మరియు మైనార్టీ సభ్యులు మాట్లాడుతూ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మట్టిగలిసిందని ఢిల్లీ సంఘటన మరవకు ముందే మన రాష్ట్రంలో ఇలా జరగడం దారుణమని కనీసం ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. మహిళలకు దేశంలో స్వతంత్రం రాలేదని ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం చోద్యం చేస్తున్నాయని అరబ్ దేశంలో ఏ విధమైన చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలను మన దేశంలో తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. సభ్య దారి సంఘటన మరవక ముందే మన తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లపై ఆరేళ్ల చిన్నారిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం. దీనిలో ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా ఉంది. సాయంత్రం 5 గంటలకి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడానికి పోయినా కానీ పోలీసు వారు తగిన సమయంలో విచారణ జరిపి చేపట్టకపోవడం వల్ల చాలా ఆలస్యం జరిగి ఇన్సిడెంట్స్ 5 గంటలకి జరిగితే 12 గంటలకి తనను కనుక్కున్నారు. ఆల్రెడీ 6 o'clock వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చెప్పినా కానీ ఈ హౌస్ పైన మాకు అనుమానం ఉంది అని చెప్పినా కానీ పోలీసులు తగిన సమయంలో విచారణ చేపట్టి చేసి ఉంటే ఆమె ఈ టైంకి బ్రతుకుండేది కావచ్చు. ప్రభుత్వం కూడా వేరే వాళ్లకు జరిగిన ఇన్సిడెంట్స్ని పట్టించుకుంటా ఉన్న తీరులో గిరిజన మహిళపై జరిగితే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని బాధపడుతూ మా కన్ను చూడలేక శోక బృందంలో మునిగిపోయి ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుతాయి, దీనికి ఎవరు మార్చాలి? ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని జరిగినా కానీ ఇంకా ఇలాంటి సంఘటనలు పురావృతం అవుతున్నాయంటే అసలు ఎవరు కారణం దీనికి? ప్రజల లేకపోతే వ్యవస్థన? దీన్ని ఒక అతిపెద్ద ఇష్యూగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఆ యొక్క దుర్మార్గుడికి తొందరగా ఉరిశిక్ష పడేలా చూసి వీలైతే ప్రజాకోర్టులో నిర్ణయం తీసుకొని వీలున్నంత వరకు ఇవన్నీ మార్చి అతని శిక్ష కూడా బహిరంగంగా జరగాలని సమాచార హక్కు రక్షణ చట్టం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.